టీడీపీ పార్టీ కోసం విజయవాడలో కొత్త ఆఫీస్ అని కట్టించారట జూనియర్ ఎన్టీఆర్. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆలోచిస్తున్నారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వాటికి సంబంధించిన విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. ఏది ఏమైనా ముఖ్యంగా అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే మరి తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త పార్టీ ఆఫీస్ని స్టార్ట్ చేశారట. తెలుగుదేశం పార్టీ కోసం విజయవాడలో జూనియర్ ఎన్టీఆర్ స్థాపించినటువంటి ఈ కొత్త పార్టీ ఆఫీస్ని చూసి అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు. సో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఒక అద్భుతమైన ఆఫీస్ని స్టార్ట్ చేశారని తెలిసి అందరూ ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో మరి ఆశ్చర్యపోతున్నారు. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని కొనడానికి ఎందుకు ఇప్పుడు కొత్తగా ఒక ఆఫీస్ని కొన్నారు అంటూ చెప్తున్నారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా దీనికి సంబంధించిన విషయం తెలుసుకుని ఒకసారిగా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని, అందుకే విజయవాడలో కొత్త బ్రాంచ్ ఆఫీస్ని స్టార్ట్ చేశారని, విజయవాడ నుంచి ఎన్టీఆర్ రాజకీయం మొదలవుతుంది.